నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ తో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఏపీ డబ్ల్యూజీఎఫ్ ఆర్థిక సహాయం. పెద్దాపురం సుధా అగ్రోకెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. శుద్ర పూజలు కలకలం. ఓ ఇంట్లో తలలేని కోడి, నిమ్మకాయలు, అన్నం ముద్దలు, కత్తి ఉన్న సంచిని పడేసిన దుండగులు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు అధికమవుతున్నాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. కరోనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఏపీ డబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆర్థిక సాయం అందించింది. జిల్లాలో కరోనాతో మృతి చెందిన 8 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఈ సాయం అందించాలన్న జిల్లా కమిటీ తీర్మానంలో భాగంగా దూరదర్శన్ కెమెరామెన్ దయానంద్, వారధి ఎడిటర్ చేతన, సూర్య రిపోర్టర్ వెల్లంకి సూర్యబాబు కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున చెక్కులను ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నవీన్రాజ్, జిల్లా కార్యదర్శి షేక్ సలీం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ఫెడరేషన్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఫెడరేషన్ తరఫున మృతి చెందిన జర్నలిస్టులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఫెడరేషన్ సంఘ సంక్షేమ నిధి నుండి జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నామన్నారు. జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక సంఘంగా ఫెడరేషన్ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి నానాజీ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దుల్లా శ్రీధర్, వీధి గోపి, జిల్లా నాయకులు త్రినాథ్, ఈటీవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం. కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణం మీదకి తెచ్చుకుని కరోనా బారిన పడి చనిపోయిన ఎంతోమంది జర్నలిస్టుల్లో కాకినాడలో కూడా దాదాపు 4 మంది 4 విలేకరులు చనిపోయిన పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 8 మంది జర్నలిస్టులు చనిపోయారు. అలాగే మొదటి విడత కూడా కొంతమంది జర్నలిస్టులు చనిపోయినారు. వారందరూ కూడా అంటే జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడూ ముందుంటుంది. వారి హక్కుల సాధన కోసం, అలాగే వారి సంక్షేమం కోసం ఫెడరేషన్ అయితే ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తూ వాళ్ళు అభ్యున్నతి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కాకినాడలో జరిగిన 4 జర్నలిస్టులకి 10,000 రూపాయలు చొప్పున చెక్కులు అయితే అందజేయడం జరిగింది మన ఫెడరేషన్ తరఫున. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ నిత్యం చేస్తుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేస్తూ ఫెడరేషన్ పరంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతోమందిని బలిగొంది. అందులో మన పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది రాష్ట్రవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. అయితే అందులో తూర్పుగోదావరి జిల్లాలోని 8 మంది చనిపోగా కాకినాడలో 4 చనిపోయారు. జర్నలిస్టుల కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు చనిపోయిన 4 జర్నలిస్టుల కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. మా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాతర నవీన్రాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కుటుంబం జర్నలిస్ట్ కుటుంబాలకి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మునుముందు కూడా జర్నలిస్టులు ఎటువంటి ఆపదలో ఉన్నా వారికి అండగా ఫెడరేషన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సుధా ఆగ్రోకెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాటీ యాసిడ్ ప్లాంట్ తొలగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏంటి
ఎవరికి ఏం అవ్వలేదు. మీరు నార్మల్గా ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ 20 మంది వచ్చిపోయారు, 30 మంది కాదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురపట్నంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానిక పాత పెద్దాపురం సత్యమ కాలనీలో సాగర్ మున్సిపల్ హై స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో తలలేని కోడి, నిమ్మకాయలు, అన్నం ముద్దలు, కత్తి ఉన్న సంచిని ఇంటి ఆవరణలో గుర్తు తెలియని దొంగలు పడేసిపోయారు. తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వచ్చి మహిళ సంచి తెరిచి చూసి షాక్ కు గురైంది. సరిగ్గా 4 రోజుల క్రితం ఇంటి వద్ద ఉన్న పనస చెట్టు మొదట్లో నూనె లాంటి ద్రావణం వేయడంతో చెట్టు చనిపోయిందని, ఇప్పుడు అమావాస్య సమయంలో ఇంట్లో కోడి, నిమ్మకాయలు ఉన్న సంచిని పడేసి ఎవరో కావాలని తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని వాపోయింది. తన భర్త పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తారని, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా జరగడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని గృహిణి సునీత ఆందోళన వ్యక్తం చేస్తుంది. సునీత అండి, మాది పెద్దాపురం సత్యంతల్లి కాలనీలో ఉంటున్నామండి. మేము పోయిన నెలలోని వచ్చేసి పనస చెట్టుకి చేశారండి. పనస చెట్టు మొదట్లో ఆయిల్ పోశారు. ఏంటనుకున్నాము, చెట్టు చచ్చిపోయింది, తీరా బయటికి చూపిస్తే ఇలాగా ఏదో చేశారు అనేసి అన్నారు. ఏంటనేది తెలియలేదు. బాగు చేయించుకున్నాము, తరే బాగానే ఉంది అనుకునేసరికి నిన్న నైట్ అమావాస్య టైంలోనేమో చెట్టు మొదట్లో సంచిలోనేమో తీసుకొచ్చి సామాన్లు ఉన్నాయి. పొద్దున్నే వచ్చి చూస్తేనేమో ఆ సంచిలోని కోడి, నిమ్మకాయలు, గిన్నెలో రైస్, అన్నం, కుంకుమ, పసుపు అన్నీ ఉన్నాయి. పొద్దున్నే మేమేమో చూస్తే అందులో రక్తంతో కోడి అవన్నీ ఉండేసరికి కొంత భయం వేసిందండి. పిల్లలతో ఉన్నాం, చిన్నపిల్లలతోనే, ఎవరు చేశారు ఏంటనే తెలియట్లేదు. తర్వాత ఏమో మా వారు చూస్తేనేమో క్యాంపుల్లో ఉంటారు, చిన్నపిల్లలు, నేనే ఉంటాము. భయంగా ఉంటుందండి చూడటానికి. ఇలాంటివన్నీ పెడుతుంటే ఎలాగండి, సెక్యూరిటీ లేదు. కొంచెం ఏమైనా కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు రోజుకి దళితులపై దాడులు, హత్యలు అధిగమవుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యరావు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వనమాడి, కొండబాబు, ఆనందరావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో దళితుడిపై జరిగిన హత్యకాండను తీవ్రంగా ఖండించారు. సంఘటన జరిగి 48 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు అధికార యంత్రాంగం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి ఉండడం వల్లనే రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గాయపడ్డ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, ఆనందరావులు మాట్లాడుతూ, ప్రశాంతతకు నిలయమైన కాకినాడ నగరంలో అధికార పార్టీ నాయకులు అండదండలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, అదే స్ఫూర్తితో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు యనవల కృష్ణుడు, నవీన్ కుమార్, మోకా ఆనంద్ సాగర్, కాకినాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. దళిత పేటకు చెందినటువంటి కలవల అంజి బాబు అన్నటువంటి నీ ఫాలోవరు, నీ పార్టీ కార్యకర్త అతి కిరాతకంగా తను హత్య చేసినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టికి వచ్చిందా లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఇది ఒక్కటే కాదు, ఇది 8 ఇలాంటిది దారుణంగా హత్య చేయబడ్డానికి ప్రోత్సహించి హత్య చేసి లేదా తనకు తనుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి సందర్భాలు సుమారు 8 సంఘటనలు ఈనాడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు దళితుల మీద
ఈ రకమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ మీ నోటీసులోకి వస్తూ ఉంటాయి, వస్తాయి కూడాని. ప్రభుత్వం అన్న తర్వాత మీకు ఒక ఏజెన్సీ ఉంటుంది, మీకు ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. తద్వారా మీరు ఏ గ్రామాల్లో, ఏ మండల స్థాయిలో, ఏ నియోజకవర్గ స్థాయిలో, ఏ జిల్లాలో ఏం జరుగుతుందో ఆ గంటలోనే మీ నోటీసులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి యంత్రాంగం మీ పరిధిలో, మీ పాలనలో మీకు ఉంటుంది, ఆ సౌలభ్యం మీకు ఉంటుంది. ఈవేళ యావత్ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో, ఈవేళ ఈ జిల్లాకి ముఖ్యపట్నమైనటువంటి కాకినాడ మహానగరంలో అత్యంత దారుణంగా అంజిబాబు అన్నటువంటి ఒక యువకుడిని హత్య గురించి కాబట్టాడు. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు పనిచేయలేదు. అక్కడ కూడా అధికారం ఉన్నా లేకపోతే ఒకేలా పనిచేస్తున్నారు. ఈ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ఈ దళితులనే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళ పక్షాన్ని నిలబడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈరోజు. అందుకు కాబట్టి ఈరోజున మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు ఇది ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళే ప్రాబ్లంతోనే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి, మీరు అరికట్టాలని నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అన్నదం లేకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఊరినే కత్తెరుకుని పొడుచుకుని వెళ్ళిపోతారండి? ఏంటండి వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేసింది, వెనకాల మనకు కాల్చి మనుషులు ఉన్నారు, మనం కాపాడే మనుషులు ఉన్నారు, ధైర్యంతోనే ఈ పనులన్నీ చేస్తున్నారు. అందుకే ఈ రోజున ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఇప్పటికీ కానీ ఆలోచించని ఈరోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన నాయకుల్ని గొల్లపల్లి సుందరరావుని, ఆనందరావు రక్షమిల్ల ఆనందరావుని, అదేవిధంగా విద్యాసాగర్ గారిని, యనమల కృష్ణ గారిని, అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ఈరోజు సమ్మెతులు జరిగింది. దీనికే కాదండి, ఈ జిల్లాలోని కదా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు కూడా ఇటువంటి వాళ్ళందరినీ పంపించి ఆ సమస్య పరిశోధన జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ పట్టణం. ఈ కాకినాడ పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డిని ఒక దళిత వర్గానికి చెందినటువంటి అమలాపురం మాజీ అసలువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతున్నాను. రామయ్య చంద్రశేఖర్ రెడ్డి గారు, నువ్వు నీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఈ మాల సామాజిక వర్గం. అలాంటి మాల సామాజిక వర్గాన్ని ఎవరో చంపేస్తే, పట్ట పకటాల కత్తితో పొడి చేస్తే, దారుణంగా బెదిరిస్తే, అది వీడియో కూడా ఇప్పుడు పోలీసు వారి దగ్గర ఉంటే 48 గంటలు జరిగినా నువ్వు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఇంతవరకు నువ్వు ఆ మాలపల్లి ఎందుకు పోలేదో నువ్వు ఈవేళ కాకినాడ నియోజకవర్గ మాలకు సమాధానం చెప్పాలా, కాకినాడ నియోజక దళిత సంఘం చెప్పాలా. నేను దళిత సంఘాలు అడుగుతున్నాను, దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చిన్న మాట ఏదన్నా మంచితో వచ్చిన చెడ్డగా వచ్చినా చిన్న మాట వస్తే అనేక ఒక్కడ భాషను పలికే దళిత సంఘాలు 48 గంటలు అయిపోయింది. అక్కడ ఒక మాల యువకుడిని చంపేసి, పట్టపడాలు పొడి చంపేసి, ఇంతవరకు మీరు గెలిపించిన మీ చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు పోలేదా మార్గం సమాధానం చెప్పలేదు మాకు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఓట్లేసింది, మాల సామాజిక ఓట్లేసింది, మాస్క్ పెట్టుకోకపోతే ప్రకాశం జిల్లాలో మాల యువకుని కొట్టి చంపేమనా, చిత్తూరు జిల్లాలో మందురెడ్డి పెరిగాయని విమర్శిస్తే బెదిరిస్తే ఆత్మహత్య చేసుకోమనా. తూర్పుగోదావరి జిల్లా కరప ప్రభుత్వ మద్యం దుకాణంలోని లిక్కర్ బాటిల్స్ చోరీ కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో 2 నిందితులు పరాధిలో ఉన్నారు. అదుపులో తీసుకున్న వారి నుండి 534 లిక్కర్ బాటిల్స్, 2 మోటార్ సైకిళ్లు, లిక్కర్ బాటిల్స్ తలంచడానికి ఉపయోగించిన మారుతి జెన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడుకుదురు దగ్గర ఉన్న గవర్నమెంట్ వైన్ షాప్ ఒక చోరీ జరిగింది. దాంట్లో ఏంటంటే మోడస్ ఆపరేట్ రీడ్ సైడ్ నుంచి వెనుక భాగం నుంచి రంధ్రం చేసి దొంగిలించారనే దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి కంప్లైంట్ మోసాలి కృష్ణ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ గారు రమేష్ బాబు గారు క్రైమ్ నెంబర్ 172 అండర్ సెక్షన్ 20 461 380 ITC
కరప పోలీస్ స్టేషన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మీ అందరికి తెలిసిందే ముద్దాయిలు చోరీ చేసిన అనంతరం ఒక జన్ కార్తో పరారవుతూ మార్గ మధ్యలో ఆగి ఉన్న ఆటోని గ్యాస్ ఇవ్వడం బట్టి, అంటే బాగా భయంకర అతివేగంతో గ్యాస్ ఇవ్వడం బట్టి అక్కడ ప్రమాదం జరిగింది. దాని మీద ఒకొచ్చిన చిన్న క్లూ, దానిపై మా ఇన్స్పెక్టర్ ఆకులు మురళీకృష్ణ గారు ఇమీడియట్గా నేరస్థలం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు కూడా స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది, అద్నాన్ నాయం ఎస్పీ గారు. అదేవిధంగా ఇది గవర్నమెంట్ వైన్ షాప్ కాబట్టి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సీబి ఎస్పీ గారు సునీత్ సునీల్ గరుడ గారు కూడా ఐపీఎస్ వారు కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేసి చిన్న కారులో దొరికిన క్లూ బట్టి వారు అడ్రస్ కాకుండా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. దానిలో భాగంగా 17/7/2021 తేదీన ఉదయం 9 గంటల సమయంలో ఒక తోటలో ముద్దాయిల్ని అదుపులో చేసుకోవడం జరిగింది. ముద్దాయిలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గోదావరి డెల్టా ప్రాజెక్టు మాజీ వైస్ చైర్మన్ మాన్ని వెంకటరామారావు మృతి టీడీపీకి తీరని లోటని అనపత్యం మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి శ్రీ జగన్మోహిని భాస్కర్ రామారావు కళ్యాణ మండపంలో జరిగిన సంతాప సభలో రామాబు చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు, ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి మార్ని రాంబాబు అని అన్నారు. అదేవిధంగా ప్రతి సమస్యను సానుకూలంగా స్పందించి చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తి అని, అటువంటి వ్యక్తి లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, సూర్యకుమారి, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, బొడ్డు సతీష్, పెదపూడి పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పుట్టా గంగాధర్ చౌదరి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి ముక్కల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వారికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామానికి పెద్దపూడి మండలానికి కూడా పార్టీ భేదాలు లేకుండా పార్టీ ప్రత్యేకంగా సమన్వయం పాటిస్తూ అందరినీ కలుపుకొని వెళుతూ తెలుగుదేశం పార్టీ విజయమైన లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రతి సమస్యని సానుకూలంగా పరిష్కరించడంలో చాకచక్యంగా వ్యవహరించే అటువంటి వ్యక్తి లేకపోవడం తెలుగుదేశం పార్టీకి అయినప్పటికీ కూడా భగవంతుడి నిర్ణయాన్ని ప్రాధాన్యత ఏర్పరచారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని విజయం చేకూర్చడం ద్వారా రాంబాబు గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరైన కాలేజీ తెలుగుదేశం పార్టీ అందరూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.